గత మే నెలలో విడుదలైన జీవో 17 ప్రకారం జరిగిన సంస్కరణలో 10వ తరగతి పరీక్షల్లో ప్రస్తుతం ఉన్న 11 పేపర్లను 9కి కుదించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించిన ఉన్నత స్థాయి కమిటీ కూడా 9 పేపర్లకు ఆమోద ముద్ర వేసింది. అయితే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం 11 పేపర్లకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి కమిటీ సూచించిన మిగతా సంస్కరణలు యథాతథంగా ఉన్న అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్లు చొప్పున మొత్తం 11 పేపర్లకు పచ్చజెండా ఊపారు. మిగిలిన సంస్కరణలో భాగంగా 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి 80 మార్కులు పరీక్షలకు కేటాయించారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టులోనూ విడివిడిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మూల్యాంకన మార్కులతో కలిపి రెండు పేపర్లలోనూ 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే. ఈ సంస్కరణల దస్తం విద్యాశాఖ కార్యదర్శి నుంచి మంత్రికి చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆమోదించగానే ఆదేశాలు జారీ అవుతాయి.